పంచాయతీ కార్మికులకు మేము జీతాలు పెంచిన కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ కార్మికులు లైక్ మంచి గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత మిత్రులారా, ఈరోజు చాలా సంతోషం. గత నెల 23వ తారీఖు నుండి ఈ నెల 23వ తారీఖు వరకు టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలోన టీఆర్ఎస్ కేవీ అనుబంధ తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ఈరోజు నిరాహార దీక్షను, శాంతియుతమైన నిరాహార దీక్ష చెప్పడం జరిగింది. నిరాహార దీక్షలు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి శాంతియుతంగా నిరసన మా బాధలు చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా గ్రామ పంచాయతీ వర్కర్లకి ఏ ప్రభుత్వం కూడా గత 40-50 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా ఎక్కడ కూడా జీతం ఇవ్వలే. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సమైక్య రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు, మా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, నిన్న అట్లాగే మన అటవీ శాఖ మంత్రి జోగురామన్న గారు, మా టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షులు మన రాంబాబు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ గారు, మా తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అందరితోనే ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలు జరిపి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కనీస వేతనం 8,500 తగ్గకుండా జీతాలు ఇస్తామని చెప్పి, ఇవి కూడా నెల నెల మొదటి తారీఖు నుండి అందరూ గ్రామ పంచాయతీ కార్మికుల అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లోనే వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషం మేము ముఖ్యమంత్రికి, జూపల్లి కృష్ణారావు గారికి, టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర నాయకులకి, అట్లాగే జేఏసీ నాయకులకు అందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తున్నాం. అట్లాగైతే కాకుండా ఈరోజు ఇందులో కూడా 3 రకాలైనటువంటి కేటగిరీలు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికులకు, మన ఏదైతే ఇందులో ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఉన్నారో వాళ్లకు 10,500, అట్లాగే కారోబార్లు బిల్ కలెక్టర్ ఆ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకి 12,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరించింది. అట్లాగే వీళ్ళకి ఎవరైతే 1993 కన్నా ముందున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని ఒప్పుకున్నది. 93 తర్వాత పనిచేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళకు అవకాశాలను బట్టి, వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళందరికీ గ్రామ సెక్రటరీలుగా, వీఆర్ఏలుగా కూడా ప్రమోషన్లోకి వాళ్ళకి వేటేజ్ ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఇతర చిన్న చిన్న సమస్యలు కూడా మంత్రివర్గం ఖచ్చితంగా ఆలోచన చేసి త్వరలోనే వీళ్ళకి పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే విజయం, కార్మికులందరూ కూడా నెల రోజుల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు నిరాహారసన కార్యక్రమాలు చేపట్టారు. నిజంగా కార్మికులకందరూ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందులో టీఆర్ఎస్ కార్మిక విభాగం
మాది నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయినా కూడా కార్మికుల పక్షాన నిలబడ్డం, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వానికి విన్నపలం ద్వారా, అట్లాగే వాళ్ళందరూ కూడా మజాల ద్వారా ఆ రకంగా వాళ్ళకి కవిత గారితోని, కేటీఆర్ గారితోని, అట్లాగే ఇతర పల్లా రాజేశ్వర గారితో అనేక మంది మాకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మాకు కూడా స్థానికంగా వికారాబాద్ పోలీసులు, అధికారులు కూడా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసినందుకు వాళ్ళందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా రాష్ట్ర కమిటీ, తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ, అట్లాగే మా జిల్లా కమిటీ, దాంతోపాటు టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరిగింది. విజయోత్సవ సభలు జరుపుకోవాలని, ఆ రకంగా పాలాభిషేకాలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కొన్ని సంఘాలు రెచ్చగొడతా ఉన్నాయి కార్మికుల్ని, కార్మికుల్ని పక్కదారి పట్టేస్తా ఉన్నాయి. వాళ్ళకి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ జిల్లాలో వాళ్ళకి ఎక్కడ పరిస్థితులు, వాళ్ళకు ఎవరు కార్మికులు వాళ్ళని దగ్గర తీసే పరిస్థితులు లేరు. వాళ్ళు ఏదో డబ్బులు వసూలు చేసుకొని బతికే పరిస్థితిలో ఉన్నటువంటి సంఘాలు కొన్ని కార్మికుల్ని, మీకు ముఖ్యమంత్రి ఏమిచ్చిండు, ఏం చేసిండని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి కొంతమంది కార్మికుల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం ఉంది. మా జిల్లాలో, రాష్ట్రంలో కార్మికులు ఎవరు కూడా వాళ్ళ పక్కదారి పట్టారు. ఈరోజు టీఆర్ఎస్ కార్మిక విభాగం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్మికుల పక్షపాత ప్రభుత్వం ఈరోజు దాదాపు 5 లక్షల మంది సింగరేణి కార్మికులకు జీతాలు పెంచండు, దాదాపు 120,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు జీతాలు పెంచండు, ఈరోజు 26,000 మంది ఉన్నటువంటి ఆశా వర్కర్లకు జీతాలు పెంచండు, 30,000 ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచండు, ఐకేపీ ఉద్యోగులకు జీతాలు పెంచండు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగాలు పెంచండు, ఇట్లా చెప్పి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగాలు పెంచి రెగ్యులరైజ్ చేసిండు, కాంట్రాక్టర్ లెక్చరర్స్కి ఉద్యోగాలు పెంచి జీతాలు పెంచి వాళ్ళని రెగ్యులరైజ్ చేసిండు, రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు వచ్చి రెగ్యులరైజ్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి. ఆటో కార్మికులకు ప్రమాద బీమా, భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా, ఈరోజు వారితో పాటు ఈరోజు అంగన్వాడీలకు బీమా, ఆ రకంగా ఆర్టీసీ ఎవరు మన హోంగార్డ్స్కి ఈరోజు జీతాలు 20,000 పెంచి వాళ్ళకు ప్రమాద బీమా. ఇట్లా చెప్పుకుంటూ వస్తే చాలా కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయండి, కాంగ్రెస్, టీడీపీ, ఎక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు చేయని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కార్మికుల మనసెరిగిన ముఖ్యమంత్రి, కష్టజీవుల మనసెరిగిన ముఖ్యమంత్రి, ఉద్యోగుల మనసెరిగిన ముఖ్యమంత్రి, రైతుల మనసెరిగిన ముఖ్యమంత్రి, నిరుద్యోగుల మనసెరిగిన ముఖ్యమంత్రి. కాబట్టి ఈ దేశంలో ఎవరు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ కార్మికుల దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి, రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి జీతాలు పెంచడం కానీ, పర్మనెంట్ చేయడం కానీ, సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప మహానుభావుడు ముఖ్యమంత్రి, ఈరోజు కార్మికుల పట్ల ముఖ్యమంత్రి దేవుడు, ఈరోజు కార్మికుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి, ఈరోజు మా ప్రభుత్వం చాతల ప్రభుత్వం, కోదాల ప్రభుత్వం కాదు, మాటల ప్రభుత్వం కాదు, చాతల ప్రభుత్వం అని తెలియజేస్తూ, ఈరోజు మా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు అందరికీ కూడా జీతాలు పెరిగిన శుభ సందర్భంగా పాలాభిషేకం చేయడం జరిగింది. మిఠాయిలు కూడా పంచుకుంటాం. అందరు దయచేసి మీరు రావాలి. మీ అందరు కూడా తీసుకోండి, ఒకరి నోట్లో ఒకరు పెట్టుకోండి, స్వీట్లు అందరూ ఒకరు మేలే అందరు తీసుకున్నారు, మీరు పెట్టుకోండి, ఎవరి నోట్లో ఎవరు ఎవరు నోట్లో పెట్టుకున్నారు. అరే ఉండండి, జై తెలంగాణ, గ్రామ పంచాయతీ ఐక్యత.